అందరికీ నమస్కారం, నా పేరు శివ. వెల్కమ్ టు యాపిల్ బైట్స్. మన ఛానల్ 6000 సబ్స్క్రైబర్స్ దాటింది. సో మీ అందరికీ కూడా మెనీ 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 థ్యాంక్స్. ఈరోజు మనం ఐఫోన్లో బాగా ఉపయోగపడే 15 టిప్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి, అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. వీడియో పోస్ట్ అవగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫోన్ లాక్ అయి ఉండి మనం టార్చ్ లైట్ ఆన్ చేయాలంటే టార్చ్ లైట్ మీద మనం లాంగ్ ప్రెస్ చేస్తే టార్చ్ లైట్ ఆన్ అవుతుంది. ఇది మన అందరికీ తెలుసు. ఒకవేళ దీన్ని మనం క్విక్గా ఆఫ్ చేయాలి అనుకుంటే ఒకసారి మనం సరిగ్గా ప్రెస్ చేయకపోతే మళ్ళీ ప్రెస్ చేయాల్సి వస్తుంది. సో దాని బదులు ఇప్పుడు టార్చ్ లైట్ ఆన్ అయ్యని చూడండి, మనం లెఫ్ట్కి ఇలా స్వైప్ చేసామంటే కొంచెం లైట్ ఆగిపోతుంది. మళ్ళీ చూద్దాం, టార్చ్ లైట్ ఆన్ అయింది. నేను లెఫ్ట్కి ఇలా స్వైప్ చేస్తాను, కొంచెం లైట్ ఆగిపోయింది. కంప్లీట్గా లెఫ్ట్కి స్వైప్ చేసామంటే కెమెరా ఆన్ అవుతుంది. చాలామంది అడుగుతున్నారు, ఇక్కడ రెడ్ లైట్ కనపడుతుంటుంది మీకు వీడియో రికార్డింగ్లో. ఇది ఓన్లీ వీడియో రికార్డింగ్లో మాత్రమే కనపడుతుంది. ఇది ఐఆర్ బ్లాస్టర్, ఫేస్ ఐడి ఎక్విప్మెంట్లో ఉన్న ఐఆర్ బ్లాస్టర్కి మీకు ఒకసారి రెడ్ లైట్ బ్లింక్ అవుతుంటుంది. అది నోటిఫికేషన్ లైట్ కాదు. ఐఫోన్స్లో నోటిఫికేషన్ లైట్ అనేది లేదు ముందు వైపు. కావాలంటే ఫోన్ వెనకాల ఉన్న ఎల్ఈడి ఫ్లాష్ లైట్ని మన నోటిఫికేషన్ లైట్ కింద కూడా వాడుకోవచ్చు. దీన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీ మీద ట్యాప్ చేసి కిందకు వచ్చామంటే ఆడియో అండ్ విజువల్ అని కనబడుతుంది, దాని మీద ట్యాప్ చేయాలి. కింద ఎల్ఈడి ఫ్లాష్ ఫర్ అలర్ట్స్ అని ఉంది. ఇది ఆన్ చేసిన తర్వాత ఇట్లా ఆఫ్ అయి ఉంటుంది. ఆన్ చేస్తే ఇంకో ఆప్షన్ కూడా వస్తుంది, ఫ్లాష్ అండ్ సైలెంట్ అని. సో సైలెంట్లో ఉన్నప్పుడు కూడా ఇది వర్క్ చేయాలా అని. సో ఈ అలర్ట్ వర్క్ అవ్వాలంటే ఫోన్ లాక్ అయి ఉండాలి. నేను కాల్ చేస్తున్నాను, చూడండి ఎల్ఈడి ఫ్లాష్. అలానే మెసేజెస్ కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏదైనా టెక్స్ట్ మనం టైప్ చేసేటప్పుడు మనం తప్పు టైప్ చేస్తే మనం అండూ చేయాలనుకుంటే మనకి టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీకు తెలిసే ఉండొచ్చు, షేక్ టు అండూ. ఫోన్ షేక్ చేసామంటే మీకు ఆప్షన్ వస్తుంది, చూడండి క్యాన్సిల్ అండూ. అండూ అంటే మనం చేసిన మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. లేదంటే ఐఓఎస్ 13లో కానీ ఐఓఎస్ 14లో కానీ మనకి ఇంకో ఫీచర్ ఉంది. మనం త్రీ ఫింగర్స్ తోటి లెఫ్ట్కి ఇలా స్వైప్ చేసామంటే అండూ, అదే రైట్కి స్వైప్ చేస్తే రీడూ. ఓన్లీ నోట్స్లోనే కాదు, మనం ఎక్కడైనా సరే టైప్ చేసేటప్పుడు మెసేజెస్లో కానీ మెయిల్స్లో కానీ, ఇప్పుడు ఒక మెసేజ్ నేను టైప్ చేస్తున్నాను, త్రీ ఫింగర్స్తో లెఫ్ట్ స్వైప్ చేశానంటే అండూ అయిపోయింది. అలానే షేక్ చేసినా కూడా అండూ అని వస్తుంది. అండూ మీద ట్యాప్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది మనం టైప్ చేసిన టెక్స్ట్. అలానే మనం ఏదైనా టైప్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ప్రిడిక్టివ్ టెక్స్ట్ వస్తుంది. అంటే ముందుగానే ప్రిడిక్ట్ చేసి నెక్స్ట్ ఏ వర్డ్ రాబోతుంది, లేకపోతే మనం టైప్ చేసే వర్డ్ ఏంటనేది మనకు చూపిస్తుంది. ఒకసారి అది అన్యాయంగా ఉంటే దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో జనరల్ మీద ట్యాప్ చేస్తే కీబోర్డ్ అని ఉంటుంది. కీబోర్డ్ మీద ట్యాప్ చేస్తే కింద స్క్రాల్ చేసామంటే ప్రిడిక్టివ్ అని ఉంది. దీన్ని ఆఫ్ చేస్తే మనకు కనపడదు, మనకి ప్రిడిక్ట్ చేయదన్నమాట, అంటే మనం సజెస్ట్ చేయదు వర్డ్స్. అలానే మనం ఏదైనా టైప్ చేసేటప్పుడు తెలుగులో టైప్ చేస్తున్నాం అనుకోండి, ఇంగ్లీష్లో తెలుగులో టైప్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉన్నావు, ఒకసారి అది ఆటోమేటిక్గా దీన్ని కరెక్ట్ చేసి ఇంగ్లీష్ వర్డ్ కింద కన్వర్ట్ చేస్తుంది. మనం చూడకుండా మెసేజ్ పంపించామంటే ఒకసారి చాలా మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. సో దీన్ని ఆఫ్ చేయాలన్నా కూడా సెట్టింగ్స్కి వచ్చి ఆటో కరెక్షన్ అని ఉంటుంది, ఇక్కడ ఎనేబుల్ అయ్యి ఉంటే ఒకవేళ దీన్ని ఆఫ్ చేయండి. సో మీ అందరూ తెలుసు, ఫోన్ లాక్ అయి ఉన్నప్పుడు ఫేస్ ఐడి ఉన్న ఫోన్స్లో అయితే అప్పర్ రైట్ కార్నర్ నుంచి కిందకి స్వైప్ చేసామంటే కంట్రోల్ సెంటర్ వస్తుంది. అలానే లెఫ్ట్కి స్వైప్ చేసామంటే టుడేస్ వ్యూ వస్తుంది. అదే టచ్ ఐడి ఉన్న ఫోన్స్లో అయితే కింద నుంచి స్వైప్ చేస్తే పైకి కంట్రోల్ సెంటర్ వస్తుంది. సో లాక్ అయి ఉన్నప్పుడు ఈ రెండు కూడా వర్క్ అవ్వకూడదు, ఆఫ్ చేయాలి. ఎందుకంటే వేరే వాళ్ళు వైఫై ఆఫ్ చేయొచ్చు, లేదా మొబైల్ డేటాని కూడా ఆఫ్ చేయొచ్చు. సో ఇలాంటప్పుడు ఈ రెండు కూడా లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు ఆఫ్ చేయాలి అనుకుంటే సెట్టింగ్స్లో ఫేస్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంటుంది, లేదా టచ్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. తర్వాత కిందకి స్క్రాల్ చేసామంటే ఇక్కడ ఆప్షన్స్ కనపడతాయి, చూడండి అలో యాక్సెస్ వెన్ లాక్డ్. లాక్ అయినప్పుడు మనం అలో చేయాలా లేదా యాక్సెస్ అనేది. టుడేస్ వ్యూ, కంట్రోల్ సెంటర్ని ఆఫ్ చేస్తున్నాను. కావాలంటే నోటిఫికేషన్ సెంటర్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోన్ లాక్ అయ్యింది, నేను పైనుంచి కిందకి స్వైప్ చేసానంటే అప్పర్ రైట్ కార్నర్ నుంచి కంట్రోల్ సెంటర్ రావట్లేదు. అలానే లెఫ్ట్కి స్వైప్ చేసినా కూడా టుడేస్ వ్యూ రావట్లేదు. సో వేరే వాళ్ళు ఎవరైనా యాక్సెస్ చేస్తారు అనుకుంటే మనం ఈ విధంగా ఆఫ్ చేసుకోవచ్చు. కానీ మనకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఎవరు కాల్ చేశారనేది ఫోన్ అనౌన్స్ చేయాలి, అంటే కాంటాక్ట్ నేమ్ అనౌన్స్ చేయాలి అనుకుంటే మీరు సెట్టింగ్స్లో ఫోన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ అనౌన్స్ కాల్స్ అని చూడండి, అనౌన్స్ కాల్స్ మీద ట్యాప్ చేస్తే ఎప్పుడు కాంటాక్ట్ నేమ్ని అనౌన్స్ చేయాలని మనం చూస్ చేసుకోవచ్చు. ఆల్వేస్ అంటే ప్రతిసారి ఎప్పుడైనా సరే మనకి కాల్ చేసినప్పుడు కాంటాక్ట్ నేమ్ని అనౌన్స్ చేస్తుంది, లేదా హెడ్ ఫోన్స్ కానీ కార్ కానీ కనెక్ట్ అయినప్పుడు మాత్రమే అనౌన్స్ చేస్తుంది, లేదా హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు మాత్రమే నెవర్ అంటే ఎప్పుడు అనౌన్స్ చేయదు. అది మీ రిక్వైర్మెంట్ బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఆల్వేస్ చూస్ చేసుకున్నాను, కాల్ చేస్తున్నాను, చూసారు కదా నేమ్ అనౌన్స్ చేస్తుంది కాంటాక్ట్ నేమ్ని. ఎస్పెషల్లీ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం ఫోన్ చూడడం కాబట్టి కాల్ ఎవరు చేస్తున్నారు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. సో అలాంటప్పుడు హెడ్ ఫోన్స్ అండ్ కార్, లేదా హెడ్ ఫోన్స్ ఉన్నప్పుడు మనం సాంగ్స్ వింటున్న ఎవరు కాల్ చేస్తున్నారు అని తెలుసుకోవాలనుకుంటే హెడ్ ఫోన్స్ ఓన్లీ అంటే చూస్ చేసుకోవచ్చు, లేదా హెడ్ ఫోన్స్ అండ్ కార్.
మన మ్యూజిక్ యాప్లో సాంగ్ ప్లే చేసేటప్పుడు మనం ఫార్వర్డ్ చేయాలి సాంగ్ని ఓన్లీ 1 or 2 seconds మాత్రమే ఫార్వర్డ్ చేయాలి అనుకుంటే మనం ఈ స్పీకర్ని ఇలా పట్టుకొని కరెక్ట్గా చేయడం అనేది ఒకసారి ఇబ్బందిగా ఉంటుంది ఫ్యూ సెకండ్స్ ఫార్వర్డ్ చేయాలంటే. అలాంటప్పుడు మన ఇక్కడ ఫార్వర్డ్ బటన్ ఉంది కదా, దాన్ని హోల్డ్ చేసి పట్టుకున్నానంటే 10 seconds వరకు ఒక సెకండ్ మాత్రం ఫార్వర్డ్ అవుతుంది, అంతే కంటిన్యూస్గా పట్టుకుంటే ఫాస్ట్గా ఫార్వర్డ్ అవుతుంది. సో మనం ప్రెసైజ్గా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇది లాక్ స్క్రీన్లో ప్లే అయ్యేటప్పుడు కూడా మనం యూస్ చేసుకోవచ్చు. దీన్ని స్క్రబ్బింగ్ అంటారు. మనం ఎక్కడైనా టైప్ చేసేటప్పుడు నోట్స్లో కానీ మెయిల్స్లో కానీ లేకపోతే మెసేజెస్లో కానీ ఎక్కడైనా సరే టైప్ చేసేటప్పుడు డిగ్రీ సింబల్ రావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees టైప్ చేయాలి. డిగ్రీస్ టైప్ చేయాలంటే 0 లాంగ్ ప్రెస్ చేసామంటే మనకి డిగ్రీ ఆప్షన్ వస్తుంది. ఒకవేళ మన మొబైల్ డేటా అనేది లోగా ఉంటే, అంటే తక్కువ ఉంది డేటా, మన డేటా సేవ్ చేసుకోవాలి అనుకుంటే మేబీ వైఫైలో కూడా డేటా సేవ్ చేసుకోవచ్చు, కానీ ఎస్పెషల్లీ మనకి ఇది మొబైల్ డేటా సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సెట్టింగ్స్లో మొబైల్ డేటా మీద ట్యాప్ చేయాలి. ఒకవేళ 2 numbers ఉంటే ఒక్కో నెంబర్కి ఇండివిజువల్గా ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ మీద ట్యాప్ చేశాక మనం కిందకి స్క్రాల్ చేసామంటే లో డేటా మోడ్ అని ఉంది. ఈ ఆప్షన్ ఆన్ చేసుకున్నామంటే ఆటోమేటిక్ అప్డేట్స్ కానీ లేదా బ్యాక్గ్రౌండ్ టాస్క్ లేదా ఫోటో సింకింగ్ ఇవన్నీ కూడా పాజ్ అవుతాయి, ఆగిపోతాయి అనమాట. దీనివల్ల మనకి డేటా సేవ్ అవుతుంది ఎప్పుడైనా మనం లో డేటాలో ఉన్నప్పుడు. ఫేస్ ఐడి ఉన్న ఫోన్స్లో యాప్ స్విచ్ను యాక్సెస్ చేయాలంటే మన కింద నుంచి పైకి స్వైప్ చేసి ఇట్లా పాజ్ చేసామంటే ఓపెన్ అయిన యాప్స్ కనపడతాయి మనకి. ఇంతకంటే ఫాస్ట్గా చేయాలి అనుకుంటే కార్నర్ నుంచి మనం డైరెక్ట్గా స్వైప్ చేయొచ్చు, క్విక్గా వస్తాయి. మన ఐఓఎస్ క్యాలిక్యులేటర్ యాప్ యూస్ చేసేటప్పుడు మనం ఏదైనా టైప్ చేశాక మనం టైప్ చేసిన తప్పు అనుకుంటే, మనం డిలీట్ చేయాలనుకుంటే సింపుల్గా రైట్కి కానీ లెఫ్ట్ కానీ స్వైప్ చేస్తే చూడండి, నేను లెఫ్ట్కి స్వైప్ చేసినా కూడా పైన, రైట్కి స్వైప్ చేసినా డిజిట్స్ డిలీట్ అయిపోతాయి. ఏదైనా మనం వెబ్ అడ్రస్ టైప్ చేసేటప్పుడు .com.org లేదా edu మనం టైప్ చేయాలనుకుంటే మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డెమో అని పెడుతున్నాను, డెమో ఇక్కడ డాట్ బటన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి హోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, .us.edu.net.org.in.com మనకు కావాల్సింది చూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. మన సఫారీ లేదా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకి మొబైల్ వర్షన్ మాత్రమే లోడ్ అవుతుంది. ఒకవేళ మనకి డెస్క్టాప్ వర్షన్ అంటే ఫుల్ వర్షన్ మన డెస్క్టాప్లో చూసినప్పుడు ఎలా ఉంటుందో, వెబ్ పేజ్ ఎలా లోడ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఏ ఉంది కదా దాని మీద ట్యాప్ చేస్తే రిక్వెస్ట్ డెస్క్టాప్ వెబ్సైట్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసామంటే చూడండి ఫుల్ డెస్క్టాప్ వర్షన్ లోడ్ అయింది. డెస్క్టాప్లో ఏ విధంగా ఉంటుందో వెబ్ పేజ్ ఎలా లోడ్ అవుతుంది. మళ్ళీ మొబైల్ సైట్కి వెళ్ళాలనుకుంటే WMA ట్యాప్ చేసి రిక్వెస్ట్ మొబైల్ వెబ్సైట్ అని దాని మీద ట్యాప్ చేస్తే మొబైల్ వర్షన్కి వచ్చేస్తుంది. అలాగే చివరిది కానీ చిన్నది కాదు, చాలా ఉపయోగపడే టిప్ ఇది. మనం మామూలుగా ఏదైనా నోట్స్ నోట్ చేసుకోవాలనుకుంటే మన నోట్స్ యాప్లోకి వెళ్ళి నోట్ చేసుకుంటాం, కానీ పర్టికులర్ కాంటాక్ట్కి మనం ఏదైనా నోట్ చేసుకోవాలి అనుకుంటే, అతనికి సంబంధించిన వేరే డేటా కానీ ఏదైనా నోట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఆ కాంటాక్ట్లోకి వెళ్ళి నోట్స్ అని కనపడుతుంది, మనం ఇక్కడ నోట్ చేసుకోవచ్చు ఏదైనా డేటా, నంబర్స్ కానీ ఏదైనా సరే ఆ పర్టికులర్ కాంటాక్ట్కి సంబంధించిన డేటా. ఇది మనం డిలీట్ చేసే వరకు ఇంతే ఉండిపోతుంది. నేను మళ్ళీ ఇదే కాంటాక్ట్ని ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ చేస్తే ఆ డేటా కనపడుతుంది ఇక్కడ. సో మనం ఆ పర్టికులర్ కాంటాక్ట్కి సంబంధించిన డేటాని మనం నోట్ చేసుకోవచ్చు ఇక్కడ ఏదైనా నోట్స్ ఉంటే. మనం ఎక్కడ వెతుక్కోవాల్సిన పని లేదు, నోట్స్లో ఎక్కడ నోట్ చేసుకున్నాం అనేది మనం వెతుక్కోవాల్సిన పని లేకుండా ఆ కాంటాక్ట్కి వెళ్ళా ఉంటే డేటా అనేది మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనం డిలీట్ చేసేంత వరకు డిలీట్ అవ్వదు. సో ఇవి 15 టిప్స్ మనకి ఐఫోన్లో బాగా ఉపయోగపడతాయి. మీకు ఆల్రెడీ తెలుసుంటే రిఫ్రెష్ చేసుకోండి. ఇందులో మీకు నచ్చిన ఫేవరెట్ టిప్ ఏంటో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు టిప్స్ ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే సేఫ్, జై హింద్.